మట్టి పట్టితే బంగారం. ఒక రైతుకు ఒక కొడుకు ఉండేవాడు. ఆ కుర్రవాడు చిన్నవాడుగా ఉండగానే తల్లి పోయింది. కొంతకాలానికి రైతు కూడా జబ్బు పడి తన అవసాన కాలం సమీపించిందని గ్రహించి కొడుకుని పిలిచి, నాయన, నేను పేదవాణ్ణి కావటాన నీకు ఆస్తిపాస్తులేమీ ఇవ్వలేను, కానీ నువ్వు మట్టి పట్టుకున్నా అది బంగారం కావాలని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. తండ్రి పోయాక కొడుకు తన తల్లిదండ్రులను భక్తితో స్మరించి కష్టపడి పనిచేయసాగాడు. అతని కృషి ఫలించి త్వరలోనే అతనికి ఒక సొంత ద్రాక్ష తోట ఏర్పడింది. ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని తోటల కన్నా అతని ద్రాక్ష తోట ఎక్కువ పంట పండుతూ వచ్చింది. కొంతకాలం గడిచాక అతను పళ్ళ తోటను కొన్నాడు, జాలరి పడవలు కొన్నాడు, నూనె గానుగలు కొన్నాడు. నూనె మీద చేపల వ్యాపారంలోనూ విపరీతంగా లాభాలు వచ్చాయి. త్వరలోనే అతను నగరంలోని పెద్ద ధనికులలో ఒకడయ్యాడు. అతను ఏది తలపెట్టినా కలిసి వచ్చింది. అతను భోగభాగ్యాలతో తులతూగుతూ రాజభవనం లాంటి ఇంట్లో కాపురం చేస్తూ ఒక సంపన్నుడి కుమార్తెను పెళ్ళాడి ఏ లోటు లేకుండా జీవిస్తున్నాడు. కానీ ఒకనాడు అతనికి ఒక అదృష్టం గురించి జంకు పట్టుకుంది. అతను తన ఆప్తమిత్రుడితో, మిత్రమా, నా శక్తి సామర్థ్యాలకు మించిన అదృష్టం నాకు పట్టుకుంది. అందుచేత నాకేమో భయంగా ఉంది. తేలికగా వచ్చిన లక్ష్మి తేలికగానే పోవచ్చు. పెద్దమ్మకు నాపై ఆగ్రహం రావచ్చు. ఆమె సంతృప్తి కోసం కొంత నష్టపోయే పని ఏదైనా చేద్దామని ఉన్నది. నమ్మకంగా నష్టం వచ్చే మార్గం ఏదన్నా ఉందేమో కాస్త ఆలోచించి చెప్పు అన్నాడు. అతని మిత్రుడు కొంచెం ఆలోచించి, ఖర్జూరాలు ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగాడు. ఖైరో నుంచే కదా అని జవాబిచ్చాడు మనవాడు. ఇంకనే, ఇక్కడ దొరికినంత ఖర్జూరం వీలైనంత హెచ్చు ధరకు కొను. దాన్ని వంటల మీద ఖైరో నగరానికి తీసుకుపోయి అక్కడ పలికే తక్కువ ధరకు పోటీపడి అమ్ము. నీకు నమ్మకంగా నష్టం వస్తుంది అన్నాడు మిత్రుడు. ఈ సలహా మనవాడికి నచ్చింది. అతను మర్నాడు నగరంలోని వర్తకుల వద్ద ఎంత ఖర్జూరం ఉంటే అంతా కొనేశాడు. ధర కూడా చాలా హెచ్చుగానే ఉంది. తర్వాత అతను కొన్ని వంటలను కిరాయికి తీసుకొని ఖర్జూరాల గంపలు వాటి మీదకెక్కించి ఖైరాకు ప్రయాణమై వెళ్ళాడు. చాలా రోజులు ఎడారి మీదుగా ప్రయాణం చేసి అతను పిరమిడ్లు ఉండే ప్రాంతానికి చేరుకున్నాడు. వాటిని చూసి ఆశ్చర్యపోతూ నిలబడి ఉన్నాడు. అదే సమయంలో ఒక తెల్ల గుర్రం ఎక్కి ఈజిప్టు రాజు అటుగా వచ్చాడు. ఆయన వెంట ఆయన పరివారము అనేక మంది సైనికులు ఉన్నారు. సైనికులందరి చేతుల్లోనూ జల్లెడలున్నాయి. మనవాడు రాజుకు నమస్కారం చేసి, ప్రభు, ఈ సైనికులందరూ జల్లెడలతో వచ్చారేంటి విశేషం అని మర్యాదగా అడిగాడు. దానికి రాజు, ఏం చెప్పమన్నావు, ఈరోజు ఉదయం నేను ఇటువైపుగా గుర్రం మీద షికారుకొచ్చాను. నా పెళ్లి ఉంగరం ఎక్కడో పడిపోయింది. అది నాకు ప్రాణప్రదమైన ఉంగరం. అది దొరికేదాకా నా ప్రాంతాన గల ఇసుక యావత్తు జల్లెడ పట్టించి వెతికించదలిచాను అన్నాడు. ఆయన మనవాణ్ణి ఖైరోకు ఏం పని మీద పోతున్నావు అని అడిగాడు. ఖైరోలో ఖర్జూరాలు అమ్ముకుందామని బయలుదేరాను అన్నాడు మనవాడు ఒంటెల మీద ఉన్న ఖర్జూరాల తట్టలను రాజుకు చూపిస్తూ. రాజు నిర్ఘంతపోయి, ఖైరోలో ఖర్జూరాలు అమ్ముతావు, దగ్గరలో ఉన్న ఈ ఖర్జూరాల చెట్లుకేసి ఒకసారి చూడు ఎలా విరగ కాసాయో. ఒక చెట్టు కాయలు కోయడానికి ఒక్కరోజు చాలదు. నీవు నీ సరుకు తీసుకుపోతే బుట్టకు ఒక రాగి నాణం పైన రాదు, నువ్వు చాలా నష్టపోతావు అన్నాడు. ఈ మాటలకు రాజు వెంట ఉన్న వారంతా గొల్లున నవ్వారు. మనవాడు తాను నష్టపోవడానికే సిద్ధంగా ఉన్నానని చెప్పి, మీరంటున్నారు కానీ నాకు నష్టం రాదేమోనన్న భయం ఉండనే ఉంది. మా నాన్న చనిపోతూ చేసిన దీవెన ఫలితంగా నేను ఇలా మట్టి పట్టుకుంటే అది బంగారం అవుతుంది అంటూ వంగి గుప్పెడు ఇసుక తీశాడు. అతని చెయ్యి విప్పేసరికి ఇసుక జారిపోయింది. అతని అరచేతిలో బంగారు ఉంగరం మిగిలింది. అదే నేను పోగొట్టుకున్న ఉంగరం అన్నాడు రాజు ఆశ్చర్యంగా. ఆయన మనవాడి అదృష్ట రేఖను మెచ్చుకుని
తన ఉంగరం తేలికగా తనకు దొరికేటట్టు చేసినందుకు అతనికి ఎన్నో విలువగల కానుకలు ఇచ్చి తిప్పి పంపేశాడు. నష్టం కోసం వెళ్ళిన వాడు కాస్త మరింత లాభం చేసుకొని మనవాడు ఉన్న ఇంటికి తిరిగి వచ్చేశాడు. కథ సమాప్తం. హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.